అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ ఆర్థిక అంశాలకు సంబంధించి తీసుకునే విధాన నిర్ణయాలలో కొత్తగా ఎదుగుతున్న ఆర్థిక శక్తులకు లేదా దేశాలకు కూడా భాగము కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఇందుకోసమై కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని G7 కూటమి 1990వ దశకములో సంకల్పించింది. తత్ఫలితముగా కొలోన్లో ఏర్పాటు చేసిన శిఖరాగ్ర సమావేశములో G20 ఏర్పాటుకు G7 దేశాలు నిర్ణయించాయి. ఈ నిర్ణయానికి అనుగుణముగా సెప్టెంబర్ 25, 1999లో G20 ఆవిర్భవించింది. 19 వ్యవస్థాపక దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఇందులో సభ్యత్వం కలిగి ఉంది. బ్రెట్టాన్ వుడ్స్ సంస్థలైన IMF మరియు వరల్డ్ బ్యాంకులు కూడా G20 సమావేశాలలో పాల్గొంటాయి. అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వ సాధన కోసం విధాన అంశాలపై పారిశ్రామిక దేశాలు కొత్తగా ఎదుగుతున్న మార్కెట్ దేశాల మధ్య చర్చలను అధ్యయనాన్ని సమీక్షను ప్రోత్సహించడం G20 ప్రధాన లక్ష్యం. దీని సభ్య దేశాలు అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, చైనా, క్యూబా, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్, నైజీరియా, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, టాంజానియా, వెనిజులా, జింబాబ్వే, థాయిలాండ్, గ్వాటిమాలా, పరాగ్వే, బొలీవియా మరియు ఇండియా. కొత్తగా 2005 మార్చిలో ఉరిగ్వే అనే దేశము కూడా చేరింది.